క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను మన కుటుంబాలను ప్రేమించి మరొక నూతన దినమును మనకి అనుగ్రహించడమే కాదు గాని ఈ రోజును కూడా ఆయన వాక్యమును ధ్యానించుట ద్వారా ఆరంభించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చినందుకు దేవునికి అందరి పక్షముగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలపు డివోషన్లో మనము ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశం ఏంటి అనగా, వాట్ షుడ్ వీ డూ టు అవాయిడ్ సిన్, పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేటటువంటి అంశమును గురించి మనము అధ్యయనం చేద్దాం. ఈ అంశమును ధ్యానించుట కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా, మమ్మలను ప్రేమించారు, మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు, మీకు వందనాలు. అయా తండ్రి, మేము పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలో ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ సన్నిధిని సహాయమును మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రిలారా, మనము చదివినటువంటి లేఖన భాగములో కీర్తనకారుడు దురభిమాన పాపములలో పడకుండా నన్ను ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు మాత్రమే నేను నీ ఎదుట యథార్థవంతుడుగాను నిందారహితుడుగాను ఉండగలనని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రిలారా, పాపమును గురించి మనం ఆలోచించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో పాపము వలన వచ్చినటువంటి జీతము మరణమని మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తే పాపము మనకి భయంకరమైనటువంటి అవమానమును తెచ్చిపెడుతుందని ఆ భాగములో మనం చూస్తాం. అందుకనే మనము పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఏమి చేయాలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక 3 సత్యాలను ఈ ఉదయకాలము మనము తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము పాపము చేయకుండా పరిశుద్ధులుగా ఈ లోకములో ఆయన మహిమార్థమై జీవించాలి అని అంటే దేవుని వాక్యమును మన హృదయములో ఎప్పుడూ కూడా నిలువ ఉంచుకొని ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనం ఈ లోకములో గమనించినట్లయితే అనేకమైనటువంటి విషయాలను మన హృదయములోను మన మనస్సులోను ఎప్పుడు కూడా నింపుకొని ఉంటాం. అలా కాకుండా పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యము ద్వారా మన హృదయము నింపబడి ఉన్నప్పుడు ఆ వాక్యము మనలను పాపము చేయకుండా అడ్డుకుంటుంది, ఆపుతుంది, మనలను హెచ్చరిస్తుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనములో నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో కూడా భక్తుడైనటువంటి యోహాను ఇదే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రిలారా, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు గనుక వాడు పాపము చేయజాలడు అని ఆ భాగములో మరి పేతురు ప్రేతు మా యోహాను భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా మనలో లేక మన హృదయములో మనము దేవుని వాక్యాన్ని ఉంచుకున్నప్పుడు మనము పాపము చేయజాలమని వాక్య భాగములో నుంచి మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఆయన శాసనములను మనము గైకొనుచు పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనము వెదికినప్పుడు మనము పాపము చేయకుండా ఉండగలమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 2-3 వచనాలు మనము చదివితే, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అని, 3వ వచనములో వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపము కూడా చేయరు అని ఆ వాక్య భాగం
భాగములో మనం చూస్తాం ప్రియులారా, 119వ సంకీర్తన 133వ వచనములో కూడా ఇదే సత్యాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపము కూడా నన్ను ఏలనీయకుమని కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, రెండవదిగా మనము పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఆయన శాసనములను తూచా తప్పకుండా గైకొనుచు పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలి. మూడవదిగా మనం ఆలోచించినట్లయితే దేవుని యందు నిత్యము నిలిచి మనం ఉన్నప్పుడు పాపము చేయము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగను లేదు అంటున్నాడు. ఇదే సత్యాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయము 4, 5 వచనాల్లో మనము చూస్తాము. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటూ ఉన్నాడు, నా యందు నిలిచి ఉండు, నేను మీ యందును నిలిచి ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించునని. కనుక ప్రియులారా, మనము పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలో ఒక 3 సత్యాలను మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది దేవుని వాక్యము ద్వారా మన హృదయము నింపబడి ఉండాలని, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ప్రభువుని వెదకాలని, మూడవదిగా దేవుని యందు నిత్యము నిలిచి ఉండుట ద్వారా మనము పాపము చేయకుండా పరిశుద్ధులుగా ప్రభు మహిమార్థమై ఈ లోకములో జీవించగలమని తెలుసుకున్నాం. ఈ విధంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు మా ఆత్మీయ జీవితాల్లో ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఆయన సన్నిధిలో తలవంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగ యుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.